వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 299వ నామం ఓం గోసంఘ రక్షకాయ నమః. గో బృందములను రక్షించువాడు. ప్రధానముగా గోశబ్దమునకు అనేక అర్థములు ఉన్నాయి. అయితే కృష్ణపరంగా చెబుతూ ఉండేటువంటి అమృతమయమైనటువంటి నామావళిలో ఈ సందర్భం వచ్చింది కనుక ఈయన గోసంఘరక్షకుడు అంటే గోబృందమును రక్షిస్తూ ఉండేటువంటి వాడు అని అర్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవన గాథలలో మధురాతి మధురమైనటువంటి ఘట్టములు ఏవి అని చెప్పి చెప్పుకుంటే ముందుగా ఆ మధురమైనటువంటి వండి ఆ యొక్క ఆ సముద్ర మధ్యంలో ఉండేటువంటి ద్వారకాళీలు అంటారు. అయితే బృందావనంలో ఉండేటువంటి మధురతమ వండి, అదేవిధంగా ఆయన మధురానగర్లో ఉన్నప్పుడు అది మధురతరం అండి అన్నారు. మధురం, మధురతరం, మధురతమం. మధురమైనటువంటివి ఏవి అంటే ద్వారకలీలలు, మధురతరమైనటువంటివి ఏవి అంటే అవి కంస సంహారం చేసిన తర్వాత ఆయన మధురానగరంలో ఉన్నాడు కనుక అక్కడ లీలలు. అయితే మధురతమం అంటే సర్వశ్రేష్టమైనటువంటివి ఏవి అంటే అవి బృందావన లీలలు అన్నారు. ఈ బృందావనంలో కూడా ఆయన కొంతకాలం వ్రజం అనేటువంటి చోట ఉన్నారు. ఆ వ్రజం నుంచి మళ్ళా బృందావన స్థానానికి వెళ్ళారు. ఈ రెండింటినీ కూడా బృందావన లీలలు అంటారు. అయితే ఒకవేళ బృందావన లీలలు వ్రజలీలలు కనుక విడగొట్టేటైతే వ్రజలీలలే గొప్పవి అని అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ వ్రజంలో ఉన్నప్పుడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళేప్పుడు కొంచెం పౌగండావస్థ అది దాటిన తర్వాత వెళ్ళటం జరిగింది అని అంటారు. అంటే కొంత వయస్సు వచ్చి గోసంఘాన్ని రక్షించడానికి వెళ్ళినటువంటి వాడు ఎక్కడా అంటే ఆ యొక్క అరణ్యాల్లోకి గోవులను తీసుకెళ్ళి చక్కగా కాపాడినటువంటి సమయంలో. ఆ సమయంలో ఆ బృందావనం అనేటువంటిది కృష్ణుని యొక్క పదముల చేత పరమ పవిత్రమైపోయింది. అక్కడంతా కూడా ఆయన చేసింది గోప బాలకుల రక్ష, గోవుల యొక్క రక్ష. అంటే లోకమునకు పరమాత్మ అవతరించి గో సంరక్షణం చేయాలి అని చెప్పి చూపించినటువంటి దివ్య సన్నివేశం. గోవు, చతుర్ముఖ బ్రహ్మ ఈ ఇరువురు శ్రీమన్నారాయణుని యొక్క సృష్టిలో వారు. మిగతా అన్నీ కూడా చూడండి, జంతుజాలములు పంచగవ్యములు పవిత్రతతో ఉండేటువంటి స్థితిని కలిగి ఉండవు. ఒక్క గోవే అలా కలిగి ఉంటుంది. గోవు యొక్క సర్వాంగముల్లో సకల దేవతలు ఉంటాయని కొన్ని పురాణాలు కూడా అభివర్ణించాయి. కనుక సమస్త దేవతా సంరక్షకుడు స్వామి అని చెప్పి చెప్పడానికే ఈ గోసంఘ రక్షక అనేటువంటి నామం ఉన్నది అని కూడా పెద్దలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గోసంఘ రక్షక అంటే గోవు అనేటువంటిది అది మాతృస్థానీయమైనటువంటిది కనుక భారతీయమైనటువంటి సకల సంస్కారాలని కలిపేటువంటి ఒక అమృతమయమైనటువంటి తత్వం దానిలో ఇమిడి ఉన్నది కనుక గోవును ఆరాధించటం జాతికి అభ్యుదయకారకం. ఈ గోవుకు అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి. అలాగే గో శబ్దానికి కూడా అనేకమైన అర్థాలు ఉన్నాయి. గో అంటే వాక్కు. వాక్కులు ఆ తొలి వాక్కులు అంటే ఏవి, ఆ మొదలి మాటలు అని చెప్పి తెలుగులో మహాకవులంతా అన్నారు. ఈ తొలి వాక్కులు ఏవి అంటే వేదములు, ఈశ్వరుని నిశ్వాస రూపంగా వెలువడినటువంటివి. కనుక వేదములను రక్షించిన వాడు మత్స్యాది అవతారములలో స్వామి. ఆ వేదములతో చేసేటువంటి యజ్ఞములన్నీ కూడా భూమిపై చేస్తారు కనుక ఆ భూమిని రక్షించినటువంటి వాడు ఆదివరాహస్వామి. ఇక్కడ గోశబ్దానికి భూమి అని అర్థం ఉంది, గోశబ్దానికి వేదముని వాక్కని అర్థం ఉంది, అలాగే గోశబ్దమునికి ఇంద్రియములు అనేటువంటి అర్థము కూడా ఉన్నది కనుక మన ఇంద్రియ సంరక్షకుడు ఎవరు, మన ఇంద్రియముల చేత ధర్మకార్యములు జయించేటువంటి వాడు ఎవరు అంటే స్వామియే. ఎందుకంటే బుద్ధిజీవులలో అగ్రేసరుడైనటువంటి ఈ మానవుడు ప్రతిభ అన్నింటికీ ఉంది, కానీ మానవుడికి ఉండేటువంటిది తత్వార్థ దర్శిని అయినటువంటి బుద్ధితో కూడినటువంటి గొప్ప ప్రతిభ. ఆ విలక్షణ ప్రతిభతో భగవంతుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగి దాన్ని ఆశ్రయించగలుగుతున్నాడు. ఒకరికొకరికి అన్యోన్యము ఆ భగవంతుని యందు ప్రేమ ఉండేట్లుగా
స్వాంతన పరుచుకోగలుగుతున్నారు. కనుక భగవంతుడి యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఏర్పడేట్లుగా భావ ప్రకటన సామర్థ్యానికి భాష ఉన్నది కనుక అటువంటి భాషను అనుగ్రహించి బుద్ధుని సన్మార్గంలో నడిపించేటువంటి గోవిందుని యొక్క శరణాగతి చేసినటువంటి వాడు అన్ని విధములైన అభ్యుదయాన్ని పొందుతూ ఉన్నాడు. కనుక స్వామి గోసంగ రక్షక అనంటే అనేక విధములైనటువంటి పవిత్రతలను మనం గుర్తు చేసుకోవచ్చు. విశేషించి మధురానగరంలో ఉండేటువంటి స్వామి గోవులను ఆ గోపకుల్ని రక్షించాడు. కనుక గోసంఘ రక్షకుడైనటువంటి స్వామిని మనం భావన చేయటం వల్ల మనకు కలిగేటువంటి పవిత్రత ఎంతటితో బ్రహ్మవైవర్త పురాణం ఇత్యాదులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కనుక అటువంటి శ్రీకృష్ణస్వామిని రాధానాథుణ్ణి మనం ఆరాధిద్దాం, సకల విధములైనటువంటి అభ్యుదయముల్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 300 నామం ఓం శ్రీశాయ నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం ఇది. ఎందుకంటే కృష్ణావతారమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మహావిష్ణువు యొక్క తత్వాన్ని భావించేటువంటి సమయంలో ఇది లక్ష్మీదేవి భర్తగా చెప్పుకునేటువంటి నామాన్ని రుక్మిణీదేవి పరంగా అన్వయించుకోవాలి. ఎందుకంటే రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోహ ఏష అనపాయిని అని చెప్పి మనకి విష్ణు పురాణాదులు చెప్తూ ఉన్నాయి. కనుక తల్లి రుక్మిణిగా అవతరించింది కనుక ఆయన రుక్మిణిని వివాహమాడిన సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పోతన మహాకవి అయితే ఆ తల్లి పుట్టిననాటి నుంచి ఎంత పరమాత్మ కోసం ఆవిడ పరితపించింది అనేటువంటి దాన్ని చెప్పారు. ఏనీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు. స్వామి కృష్ణ అనేటువంటి నీ నామాన్ని ఆ భోజని ఇంట తులసి మొక్కలా పెరుగుతోంది ఆ రుక్మిణీదేవి. పెరుగుతూ ఉంటే బంధువులల్లా సేముషి సింధువులై వారందరూ చెప్తున్నారు ఈ తల్లి రుక్మిణీదేవికి తగిన వరుడు శ్రీకృష్ణస్వామియే. ఇవి విన్నది ఆయన గుణములన్నీ విన్నది. ఆయన రూపము కన్నా గుణముల్ని ఎక్కువగా ప్రేమించింది రుక్మిణీదేవి. ఆ ప్రేమించినటువంటి సిరుల తల్లి ఆ కృష్ణస్వామిని పొందాలి అని కోరుకుంటూ ఉంటే ఆ భక్తురాలి యొక్క కోరిక ఎంత తీవ్రంగా ఉందో భగవంతుని కోరిక అంతకన్నా ఎక్కువైపోతుంది. కనుక రుక్మిణి కోరిక కన్నా ఆ శ్రీకృష్ణస్వామి కోరిక ఇంకా పెరిగిపోయింది. పైగా కృష్ణుని యొక్క వసి వదాన్యో గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతి కృతజ్ఞ ఇత్యాది గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్యాణ గుణాలన్నీ వింటూ ఉన్నది. వింటూ ఉంటే భగవన్ నామముల చేత ఆమె యొక్క దహరంలో ఉండేటువంటి ఆ యొక్క చిత్తవృత్తి ఇతోధికమైపోతుంది. కళ్యాణ గుణముల చేత ఆమె భగవంతుణ్ణి ఇంకెంత ప్రేమించి తద్వారా ఆధ్యాత్మిక ఆదిదేవికి ఆదిభౌతికములనేటువంటి తాపముల్ని ఆ తల్లి తొలగించుకుంటూ ఉన్నది. ఒక గొప్ప అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే భగవాన్ భక్తవత్సల. ఎవరు భగవంతుణ్ణి ప్రేమిస్తారో వారికి ఇంకా ఎక్కువగా ప్రేమించగలిగేటువంటి ఒక శక్తిని భగవంతుడు కలిగి ఉంటాడు. అంటే వారి పట్ల అంతటి దృఢమైన అధ్యవసాయంతో భగవంతుడు ఉంటాడు. కనుక ఆళ్వారులు భగవంతుణ్ణి ప్రేమించారు. ఆచార్యులు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆ ప్రేమభావంతో ఆశ్రయించారు. వాళ్ళను అంతకన్నా ఎక్కువగా పరమపురుషుడు ఆశ్రయించాడు. ఇక్కడ రుక్మిణీదేవి ఎంతగా ఆశ్రయించిందో ఎంతగా ప్రేమించిందో ఎంతగా ఆయన చింతన చేసిందో అలా త్రికరణ శుద్ధిగా ఆమె కన్నా ఎక్కువగా చింతన చేసి ఆమె కేవలం సందేశం పంపిస్తే తానే స్వయంగా వచ్చి ఆమె చెప్పినట్లుగా అరథంపై తీసుకువెళ్ళినటువంటి వాడు. కనుక రుక్మిణీదేవికి నాథుడు అయినటువంటి స్వామి శ్రీశ అనంటే కేవలం ఆమెకి భర్త అయినటువంటి వాడు అని కాదు, ఆమెను కళ్యాణ గుణముల ద్వారా చాలా ఇష్టపడి ఆ తర్వాత ఆమెకి భర్త అయ్యి ఆ తర్వాత ఆమె కన్నా ఎక్కువగా ఆమెను ప్రేమించాడు. కనుక ఆమెను అతిశయించినటువంటి వాడయ్యాడు స్వామి. అంటే రుక్మిణీదేవి వలె ఎవరైతే స్వామిని ప్రేమిస్తారో వారందరూ భగవంతుని యొక్క పరమ ప్రేమకి
చాలా పాత్రలు అవుతారు. అందుకే ఆడి నడిన తేరు ఇత్యాది కీర్తనలలో ఆ గోపికా భక్తితోనే నమ్మాళ్ళవార్లు ఇత్యాదులు అరదంపై వచ్చి నన్ను కాపాడు స్వామి, రుక్మిణీదేవిని కాపాడినట్టుగాని వాళ్ళు ప్రార్థిస్తే ఆయన అలాగే అనుగ్రహించాడు. వాళ్ళు అటువంటి అనుభూతులను వాళ్ళు పొందారు. అలాగే నిజానికి చూస్తే రుక్మిణీదేవిని రథంపై తీసుకెళ్ళినట్టుగా ఆయన ఎప్పుడెప్పుడు రథంపై తీసుకెళ్ళాడో ఒక్కొక్కళ్ళని వాళ్ళందరినీ ఆయన అనుగ్రహించాడు. రథంపై అర్జునుడిని తీసుకెళ్ళాడు అంటే అర్జునుడిని వివాహం చేసుకున్నాడని కాదు, అర్జునుడికి ఒక విధమైనటువంటి గురుభక్తిని కలిగించాడు. ఆయనకు ప్రభువు అయ్యాడు. ఈశ శబ్దానికి భర్తనే కాదు, ప్రభువు, నాథుడు, గురువు ఇత్యాది అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. నాథశబ్దానికి వెనుబలంగా నిలిచేటువంటి వాడు కనుక కొంతమందికి ఆయన వెనుబలంగా నిలిచాడు. ఇప్పుడు సాందీపుని పుత్రరక్షణ చేసేటువంటి సమయంలో రథంపైన రుక్మిణీదేవిని ఎలా తెచ్చాడో అలాగే రథంపై వెళ్ళి గురుపుత్రుడిని ఆయన మృత్యు నుంచి తీసుకువచ్చాడు. అలాగే భగవద్గీత చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కళ్యాణం, ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం ఉండేటువంటి భగవద్గీతని అరథంపైనే కృష్ణుడిని నుంచి ఆ యొక్క అర్జునుడు గ్రహించగలిగాడు. కనుక అక్కడ ఆయన భర్త అయ్యాడు అని అంటే ఆయన గురువు అయ్యాడు, ఆయనకి వెనుబలం అయ్యాడు, ఆయన జీవితానికి దశాదిశ నిర్దేశం చేశాడు. ఇక్కడ రుక్మిణీదేవిని ఎలా అయితే రక్షించాడో అలా ప్రేమతో ఉండేటువంటి వాళ్ళందరినీ రక్షించాడు. కనుక మనం శ్రీశుడు అని అంటే కేవలం లక్ష్మీదేవి భర్త అనేటువంటి అర్థాన్ని లౌకికంగా గ్రహిస్తాం. ఆది భౌతికంగా ఎవరైతే విష్ణువే నా నాథుడు అనేటువంటి ఆ యొక్క పుమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్ అనేటువంటి వైష్ణవభావంతో దర్శిస్తే సకల క్షరాక్షరములకు అతీతుడైనటువంటి పురుషోత్తముడే మనకు నాథుడు అనేటువంటి సత్యం ఈ నామం ద్వారా తెలుస్తున్నది. కనుక పరమ పవిత్రమైనటువంటి నామం శ్రీ మహావిష్ణువు యందు భక్తి బాగా అది ఉవ్వెత్తున ఎగసేట్లుగా, అది అంతకంతకి ఇతోధికమయ్యేట్లుగా చేసేటువంటి దివ్య నామామృతం. కనుక అక్షీణమైనటువంటి శ్రీనివాస పదభక్తి కోసం ఓం శ్రీ సాయి నమః అనేటువంటి నామాన్ని పట్టుకున్నాం. ఆ నామామృత వృష్టిలో మునిగి మన జీవితాన్ని ఆధ్యాత్మిక భావనా బంధురం చేసుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 301వ నామం ఓం బృందారణ్య నివాసకాయ నమః. బృందారణ్యంలో నివసించినటువంటి శ్రీకృష్ణస్వామి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి నామం. స్వామి అరణ్యముల్లో ఉండవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన గోవులకు మంచి పచ్చగడ్డి ఇవ్వాలి అనేటువంటి దీక్షతో వాటిలతో పాటు అరణ్యాల్లోకి వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళిన సమయంలో గోవులను చక్కగా రక్షించాడు. రక్షించినటువంటి స్వామి గోవుల యొక్క హానికి ఏ రాక్షస శక్తులైతే వచ్చాయో వాటన్నింటినీ కూడా దూరం చేసినటువంటి వాడు. అంటే ఈ బృందారణ్యంలో స్వామి విహరించడము అని అంటే గోశబ్దానికి ఇంద్రియములన అర్థం ఉన్నది. కనుక ఇంద్రియములు ఎప్పుడూ అరణ్యములో సంచరిస్తూ ఉంటాయి. కనుక ఈ సంసారారణ్యంలో సంచరించేటువంటి ఇంద్రియముల యొక్క రక్షకుడు అని చెప్పి చక్కగా ఆధ్యాత్మిక అర్థాన్ని ఉపదేశించారు పెద్దలు. వ్యాసభగవానులు చెప్పారు, ఆయన ఈ సంసారం అనే అరణ్యంలో పడిపోయినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి పట్టుకోలేకపోతే వాళ్ళు ఈ కామమును జయించలేరు. కామమును అనుభవిస్తే వచ్చేటువంటి ఆనందము చాలా సూక్ష్మం. అదే కామమును కనుక విడిచిపెట్టేస్తే వచ్చేటువంటి ఆనందం ఉన్నదో అది అనుభవిస్తే వచ్చే ఆనందమును కన్నా 10,000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువ అని చెప్పి గొప్ప నిష్పత్తిలో ఆయన చెప్పారు. కాబట్టి ఇచ్చే కామసుఖంలోకి ఇచ్చదివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే కలాంనార్హంతి షోడశీం. కనుక కామమును విడిచిపెట్టాలి. అలాగే దానితో పాటు అనుసంధానం ఏమి ఉంటుంది? క్రోధం. ఎందుకంటే కామాత్ సంజాయతే క్రోధ అని అన్నారు. కోరిక తీర్కపోతే అది క్రోధముగా పరివశిస్తుంది. కాబట్టి క్రోధం వచ్చిందనుకోండి అది మరీ ప్రమాదం. అది క్రోధాద్ భవతి సమ్మోహ స్మమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సర్వనాశనం అయిపోవాలంటే కోపం ఉండాలి. అందుకే కోపము అణిమాది గుణములు బాపున్నని అన్నారు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాకాణ్యం, ఈశత్వం, వశత్వం ఇత్యాది ఏవైతే అష్టసిద్ధులు ఉన్నాయో అష్టసిద్ధులు సాధించడం ఎంతో గొప్ప. వీటిని నశింపజేసుకోవటం అనేటువంటిది కోపాన్ని కలిగి ఉంటే చాలు, అది సులభంగా అయిపోతుంది.
కాబట్టి కోపం కలిగినటువంటి వాళ్ళు తపస్సునంత క్షణకాలంలో పోగొట్టుకోవటం విశ్వామిత్రాదుల చరిత్రలో మనం దర్శిస్తాం. అలాగే మోహం, ఒక వస్తువు అందు మోహాన్ని పెంచుకుంటే ఆ మోహింపజేసినటువంటి వస్తువు మన జన్మ మన తపస్సు అంతా కూడా దగ్ధం చేసేస్తుంది. జడభరతుని వృత్తాంతమే ప్రత్యక్ష సాక్ష్యం. హరిస్మరణ కోసం అని చెప్పి ఆయన ఎంతో వైరాగ్యంతో రాజ్యత్యాగం చేసి అరణ్యాల్లోకి వచ్చి ఆ వయస్సులో హరిణాన్ని కాపాడాలని చెప్పి ఆయన అనుకుని ఆ హరిణాన్ని ఆ వేట కుక్కలు తోడేళ్ళ బారిన పడకుండా రక్షిస్తూ కొంత వయసు వచ్చాకే దాన్ని వదిలేయాలి. వదలకుండా హరిణస్మరణే చేసి హరిస్మరణ వదిలేయటం వల్ల ఆయన అరణ్యంలో బద్ధుడైపోయాడు. సంసారణ్యంలో ఉత్తమమైనటువంటి ఆయన జన్మను ఆయన మళ్ళా పశు జన్మ వచ్చేట్లుగా చేసుకున్నాడు పోగొట్టుకున్న తర్వాత. కనుక యమ్యం భావం స్మరంత్యంతి త్యజంతి చ కళేపరం. కాబట్టి ఈ మోహం వల్ల హరిణ స్మరణ చేసి హరిస్మరణను వీడి జంతు జన్మను పొందాడు ఉత్తమైన మానవ జన్మ తర్వాత జడభరతుడిగా. తర్వాత ఆయన భగవంతుడిని పట్టుకున్నాడు, ఉద్ధరింపబడ్డాడు. కనుక ఎప్పుడు కూడా ఈ యొక్క సంసారారణ్యంలో మనం ఎప్పుడూ కూడా ఈ బృందారణ్య నివాసకుడైనటువంటి కృష్ణస్వామిని పట్టుకుంటే మనం ఈ సంసారము నుంచి గట్టెక్కగలం. సంసార సాగర సముత్తరణైక సేతువు ఈ అరణ్యం అనేటువంటి సంసారంలో ఉండేటువంటి మనకు కామక్రోధాదులనేటువంటి మృగాల బారి నుంచి ఆనాడు గోవుల్ని ఎలా రక్షించాడో అలా రక్షించేస్తాడో అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని బోధిస్తున్నది. కనుక ఓం బృందారణ్య నివాసకాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుని సంసార సాగర సముత్తరణైక సేతు అయిన శ్రీనివాసస్వామి సంపూర్ణ కటాక్షాన్ని పొందుదాం. మన మానవ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 302వ నామం ఓం వత్సాంతకాయ నమః. ఆ బాలకృష్ణుడిగా సంచరించేప్పుడు వత్సాసురుడు అనేటువంటి రాక్షసుడు వస్తే ఆ రాక్షసుని సంహరించినటువంటి వాడు, గోవుల్ని రక్షించినటువంటి వాడు. రాక్షసులు కామరూపులై ఆ యొక్క గోవుల్ని మింగేయాలి అని చెప్పి సంకల్పించినప్పుడు వాళ్ళలో ఒకడు ధైర్యము చేసి పరమాత్మ అయినటువంటి కృష్ణుణ్ణి కూడా వంచింపజేయాలి అనేటువంటి సంకల్పంతో ఒక గోవత్సగా వచ్చాడు. గుర్తెరిగినటువంటి పరమాత్మ ఆ వత్సాసురుణ్ణి సంహరించేశాడు. ఈ నామాన్ని కనుక మనం గుర్తిరిగాము అనంటే, హృదయానికి పట్టించుకున్నాము అనంటే, ఈ సంసారంలో ఎంతోమంది మనల్ని తెలియకుండా వచ్చి పట్టేటువంటి వాళ్ళు ఉంటారు, ఆవహించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ రూపంలో వస్తారో తెలియదు. గోముఖ వ్యాఘ్రాలు, పయోముఖ విషకుంభాలు అని చెప్పి మనకు దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళ వల్ల మనకు అప్పుడు తెలుస్తుంది. అసలు దెబ్బే తగలకుండా మనం రక్షింపబడాలి అనంటే ఇదిగో ఈ నామాన్ని పట్టుకోవాలి అని పెద్దలు చెప్తున్నారు. ఓం వత్సాంతకాయ నమః అని చెప్పి ఆ వత్సస్వరూపంలో వచ్చినటువంటి ఆ యొక్క రాక్షసుని బారి నుంచి ఆశ్రయించినటువంటి గోసంఘమును రక్షించినటువంటి వాడు శ్రీకృష్ణస్వామి. కనుక అటువంటి ఓం వత్సాంతకాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే జీవనంలో ఎంతో వైభవోపేతమైన సంరక్షణ భగవంతుడి నుంచి లభిస్తుంది. జీవుడు సంసారంలోకి వచ్చిన తర్వాత రెండు రకాల జీవితాన్ని గడుపుతాడు. ఒకటి భగవంతునితో అనుసంధానమైన జీవితం, ఒక భగవంతుని యొక్క గుర్తు ఎరగనటువంటి జీవితం. భగవంతుడు ఉన్నాడని తెలుసు, మహిమాన్వితుడైనటువంటి ఆ భగవంతుని చేత ఎంతోమంది రక్షింపబడ్డారు అని తెలుసు, కానీ ఏమిటో ఆయన్ని విడివడినటువంటి జీవితంతో గడుపుతూ ఉంటారు. ఎన్నో దుఃఖ ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. అదే కొంతమంది భగవద్ అనుభూతిలో ములుగుతూ ఉంటారు. కర్మఫలాలను అనుభవిస్తూ ఉండవచ్చుగాక, కానీ భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలా పొందాయి గోవులు, అలా పొందారు ఆ యొక్క గోపబాలురు. వాళ్ళందరూ కూడా మరి కొన్ని కొన్ని సమయాల్లో కష్టాలు పడినటువంటివి ఉన్నాయి. కృష్ణుని చేత ఆ యొక్క గోవులు అన్నీ కూడా రక్షింపబడుతూ ఉన్నాయి అని అంటే వాటికి సహజంగా వచ్చినటువంటి కష్టం రాలేదా అంటే వచ్చింది. అరణ్యాలకు అవే నడిచి వెళ్ళాయి, కృష్ణుని ఏం మోసుకు వెళ్ళలేదు. అలాగే మన జీవన వ్యాపారంలో భగవంతుడు అన్నింటి నుంచి మనం రక్షిస్తాడని అనుకోకూడదు. అయితే పెను ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోలేనటువంటి స్థితి మనకి ఏర్పడితే అటువంటి సమయంలో ఆయన రక్షిస్తాడు. రాక్షసీ శక్తులు విజృంభించినప్పుడు తన వారిని తాను రక్షించుకోవాలి అని చెప్పి
ఆయనే వచ్చి ముందుండి రక్షించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ గనక ఓం వత్సాంతకాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే ఆయన తెలియకుండా వచ్చేటువంటి ఆపదల నుంచి ఆయన రక్షించే తీరుతాడు. భగవంతుడు పరమ కరుణాంతరంగుడు. ఎందుకంటే ఆయన ఎంతోమందిని అలా సర్వకాల సర్వావస్థల్లో రక్షించినటువంటి వాడు. అర్జునుడు ఇత్యాదుల యొక్క వృత్తాంతాలు మనం దర్శిస్తే వాళ్ళు తెలియకుండా చేసినటువంటి ప్రతిజ్ఞల్లోంచి తనను ఆశ్రయించాడే అనేటువంటి వాత్సల్యంతో ఆయన రక్షించాడు. వాత్సల్యంతో ఈనాడు మూగజీవాలైనటువంటి గోవులు ఆయన్ని ఆశ్రయించినటువంటి వాటికి ప్రతికూలంగా వచ్చినటువంటి రాక్షస శక్తిని ఆయన ఎలా అయితే తొలగించాడో, జీవితంలో ఆశ్రయించినటువంటి అర్జునాదుల్ని ఆనాడు రక్షించాడు. ఈనాటికి తెలియకుండా మనకు వచ్చేటువంటి ఆపదల నుంచి మనల్ని మనం రక్షించుకున్నామని మనం అనుకుంటాం, కానీ మన ఆ ఆపదల నుంచి తెలిసి తెలియకుండా మనం బయటపడుతున్న ఆపదల నుంచి ఏది కారణము అని అంటే మన కర్మని గుర్తెరిగి కర్మఫలానుగుణంగా ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం కనుక ఆ స్వామియే మనని రక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకు ఉపనిషత్తులు ప్రబోధించే కనుక ఎప్పుడూ కూడా భగవంతుడి నుంచి విడివడనటువంటి స్థితిలో ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. వేదాంతేశకులు వారు అభీతి స్తవం చేశారు. అయ్యా, నీ యొక్క సంసర్గం అనేటువంటిది నా యందు ఉన్నది కాబట్టి నన్ను ఈ ఇంద్రియములు ఈ షడ్వికారములు ఏమీ చేయలేవు అని అన్నారు. అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క ఆరు రకములైనటువంటి కామక్రోధాదులు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, అరిషడ్ వర్గములు, ఇవి సర్పముల వల్ల నాకు తగులుతూ ఉంటే మెత్తగా గరుకుగా వీటి వల్ల దుఃఖం ఉన్నది అని అన్నారు. అంటే దీంట్లో ఆర్తి మనం గ్రహించాలి. అభీతి స్థవల్లో వేదాంతేశకుల వారి యొక్క ప్రార్థనలు అంటే వాటి వల్ల మనం జుగుప్స పొందేటువంటి కర్మ మన ఎందు ఉన్నది, వాటిని చూసేటువంటి కర్మ మనకు ఉన్నది, ఆ కర్మ కూడా పోవాలి అని అంటే భగవంతుడు మనల్ని రక్షించాలి. అందుకని కొన్ని పవిత్రమైన నామాలతో మనం ఆయన్ని ఆరాధించాలి. భగవంతుడైన కృష్ణుణ్ణి గనక ఓం వత్సాంతకాయ నమః అంటే ఆ గోవత్సలకి అసలు పరమాత్మ తన్ను రక్షిస్తున్నాడు అనేటువంటిదే తెలియదు వాటికి. అలా తెలియకుండా రక్షించారు కాబట్టి సంసారంలో కూడా మనం ప్రతికూలమైనటువంటి వాటిని దర్శించకుండా ఉండాలి, హాయిగా మనం జీవనం సాఫీగా సాగిపోవాలి అని అంటే ఆ గోవత్సలని ఎలా అయితే పరమాత్మ రక్షించాడో అలాంటి రక్షణ మనకు కలగాలి అని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో అతి పవిత్రమైనటువంటి 302వ నామం ఓం వత్సాంతకాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకోవాలి. తద్వారా మనం తరించిపోతాం. మానవ జన్మ నవనవోన్మేషంగా కళ్యాణ భావనాభరితంగా పరిపూర్ణమైపోతుంది.